Good morning children, how are you ma? I hope you are all good and safe at your homes. Children, third lesson, I promise. Our third lesson name is I promise. Children, open your textbook, page number 31. Nana, take your pencil eraser also. See here, when we talk about something that has already happened, we use was or were. When we talk about something that has already happened, ఏదైతే మనం మాట్లాడుతుంటామో అది జరిగిపోయిన దాని గురించైతే మనం మాట్లాడుతుంటామో మనం అక్కడ ఏం యూస్ చేయాలి వాజ్ ఆర్ వర్ ఓకే సింగులర్ అయితే వాజ్ ప్లూరల్ అయితే వర్ ఓకేనా వన్స్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్ మనం ఏదైతే మనం జరిగిపోయిన విషయాల గురించైతే మాట్లాడుతుంటామో అక్కడ మనం ఏం యూస్ చేయాలి వాజ్ ఆర్ వర్ WAS వాజ్ singular WERE were plural okay జరుగుతున్నటువంటి అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ దాన్ని బట్టి మాట్లాడితే ఐఎస్ ఈజ్ ఆర్ ఏఆర్ఈఆర్ యూస్ చేయాలి హ్యాపెన్ ఆల్రెడీ హ్యాపెన్ అంటే జరిగిపోయిన దానికైతే వాజ్ వర్ జరుగుతున్న దానికైతే ఈజ్ ఆర్ ఓకే సీ హియర్ నానా లిజా ఈజ్ ఇన్ ద గార్డెన్ ఓకే ప్రెజెంట్ షీజ్ ఇన్ గార్డెన్ అయితే ఏంటి ఈజ్ యూస్ చేసాము ఇక్కడ The flowers are brown. Okay? Present దాని గురించి చెప్తున్నాం కాబట్టి flowers అనేది plural కాబట్టి మనం ఏం యూస్ చేయాలి ఇక్కడ ఆర్ ఓకే సీ హియర్ లిజా వాజ్ ఇన్ ద గార్డెన్ ఇది ఆల్రెడీ హ్యాపెండ్ లిజా గార్డెన్లో ఉంది లిజా గార్డెన్లో ఉంది అంటే ఏంటి ప్రజెంట్ ద ఫ్లవర్స్ ఆర్ బ్రౌన్ లిజా వాజ్ ఇన్ ద గార్డెన్ వాజ్ అంటే ఎక్కడ యూస్ చేసాం మనం ఆల్రెడీ హ్యాపెండ్ గార్డెన్లో ఉంది అయిపోయింది మొత్తం కాబట్టి మనం వాజ్ యూస్ చేసాం ద ఫ్లవర్స్ వర్ బ్రౌన్ ఓకే ఫ్లూరల్ కాబట్టి ఫ్లవర్స్ ఫ్లూరల్ కాబట్టి మనం యూస్ చేసాం WERE వర్ యూస్ చేసాం ఓకే వాజ్ వర్ ఆల్రెడీ హ్యాపెండ్ ఆమె గార్డెన్లో ఉంది అయిపోయింది కాబట్టి ఆల్రెడీ హ్యాపెండ్ కాబట్టి వాజ్ ఫ్లవర్స్ వర్ బ్రౌన్ ఓకే ఫ్లవర్స్ అనేది ఫ్లూరల్ కాబట్టి వర్ అనేది యూస్ చేసాం మనం ఓకే ఆల్రెడీ హ్యాపెండ్ అంటే అయిపోయిన విషయం గురించి మాట్లాడితే వాజ్ వర్ యూస్ చేయాలి ఓకే సీ హియర్ దిస్ పిక్చర్ నానా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వాజ్ ఆర్ వర్ ఇట్ డాష్ లంచ్ టైమ్ ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు కదనా ఈ బ్లాంక్స్లో మనం ఏం యూస్ చేస్తూ రాయాలి వాజ్ వర్ వాజ్ అంటే సింగులర్ వర్ అంటే ప్లూరల్ ఎక్కడైతే ప్లూరల్ వస్తుందో అక్కడ ఏం యూస్ చేయాలి మనం వర్ సింగులర్ వస్తే వాజ్ ఓకే ఇట్ డాష్ లంచ్ టైమ్ ఓకే ఇట్ వాజ్ లంచ్ టైమ్ ఓకే వాజ్ WAS వాజ్ ద చిల్డ్రన్ డాష్ ఇన్ ద ప్లే గ్రౌండ్ చిల్డ్రన్ అనేది సింగులరా ప్లూరలా నానా ఎస్ ప్లూరల్ ఓకే చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి ఏం యూస్ చేయాలి వర్ The children were 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 the children were in the playground. చూడండి ఇక్కడ ప్లేగ్రౌండ్లో చిల్డ్రన్ చాలామంది ఇక్కడ అందరు కూర్చు ఆడుతూ ఉన్నారు కదా ఎస్ సమ్ చిల్డ్రన్ డాష్ ఆన్ ద స్లైడ్ సమ్ చిల్డ్రన్ చిల్డ్రన్ అని వచ్చింది కాబట్టి ఏంటి అది ప్లూరల్ వర్ WERE were the some children were on the slide. Some children dash running around. Some children were. ఎందుకు వర్ ఇక్కడ ఎస్ చిల్డ్రన్ అనేది వచ్చింది కాబట్టి ప్లూరల్ కాబట్టి వర్ రాసారు ఫిఫ్త్ వన్ లిజా డాష్ వేరింగ్ హర్ న్యూ స్కూల్ యూనిఫామ్ లిజా వాజ్ అవరా ఎస్ ఒక సింగులర్ కాబట్టి వాస్ లిజా వాస్ తను స్కూల్ యూనిఫామ్ న్యూ స్కూల్ యూనిఫామ్ వేసుకోనుంది ఎవరు లిజా ఓకే వేసుకుంటుందా వేసుకోనుందా ఎస్ వేసుకోనుంది అంటే ఆల్రెడీ హ్యాపెండ్ వేసుకొని ఉంది కాబట్టి మనం వాజ్ షీ డాష్ వెరీ హ్యాపీ వాజ్ అవర్రా ఎస్ షీ అంటే సింగులర్ గురించి చెప్తుంది కాబట్టి వాజ్ షీ వాజ్ వెరీ హ్యాపీ చూడండి అన్న ఇట్ వాజ్ లంచ్ టైమ్ ద చిల్డ్రన్ వర్ ఇన్ ద ప్లే గ్రౌండ్ సమ్ చిల్డ్రన్ వర్ ఆన్ ద స్లైడ్ సమ్ చిల్డ్రన్ వర్ రన్నింగ్ అరౌండ్ లిజా వాజ్ వేరింగ్ హర్ న్యూ స్కూల్ యూనిఫామ్ షీ వాజ్ వెరీ హ్యాపీ ఇవన్నీ ఏంటివి ఇవన్నీ హ్యాపెండ్ ఆల్రెడీ హ్యాపెండ్ గురించి తెలియచేస్తున్నాయి కాబట్టి మనం ఏం చేసాం వాజ్ యూస్ చేసాం ప్లూరల్ దగ్గర వర్ సింగులర్ దగ్గర వాజ్ ఓకే
హ్యాపెండ్ అయితే వాజ్ వర్, ఆల్రెడీ హ్యాపెండ్ ఫినిష్డ్ గురించి మాట్లాడుతుంటే వాజ్ వర్, హ్యాపెనింగ్ అంటే ఇట్స్ గోయింగ్ ఆన్ అన్నప్పుడు ఈజ్ ఆర్. ఓకే, సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్. ఓకే, హ్యావ్ యూ అండర్స్టుడ్ మా చిల్డ్రన్? సి స్పీక్ వెల్ రోమన్ యమ్, వర్క్ విత్ యువర్ పార్ట్నర్, టేక్ టర్న్స్ టు ఆస్క్ అండ్ ఆన్సర్ క్వశ్చన్స్. వాట్ మస్ట్ వీ డూ ఆర్ నాట్ డూ ఇన్ దీస్ ప్లేసెస్? ఓకే, వాట్ మస్ట్ వీ డూ ఆర్ నాట్ డూ? ఓకే, సి హియర్ యూ, వాట్ మస్ట్ వీ నాట్ డూ ఇన్ ఎ గార్డెన్? టెల్ మీ నానా, వాట్ మస్ట్ వీ నాట్ డూ ఇన్ ఎ గార్డెన్? వీ మస్ట్ నాట్ ప్లక్ ఫ్లవర్స్. యూఆర్ ఆస్కింగ్ టు యువర్ పార్ట్నర్. ఓకే, మీరు మీ పార్ట్నర్ని అడుగుతున్నారనమాట, వాట్ మస్ట్ వీ నాట్ డూ ఇన్ ఎ గార్డెన్? వీ మస్ట్ నాట్ ప్లక్ ఫ్లవర్స్ అని చెప్తున్నారు మీ పార్ట్నర్. ఓకే, లైక్ దట్ ఓన్లీ. ఇలా మీరు యు మే యూజ్ దీస్ వర్డ్స్, ఇలా ఈ వర్డ్స్ని కూడా యూజ్ చేస్తూ మీ పార్ట్నర్స్ని అడగొచ్చు అని చెప్తున్నారు. ఓకే, దే విల్ ఆన్సర్ యూ. సీ హియర్, వాట్ మస్ట్ వీ నాట్ డూ ఇన్ ఎ జూ? వాట్ మస్ట్ వీ నాట్ డూ ఇన్ ఎ మూవింగ్ బస్? వాట్ మస్ట్ వీ నాట్ డూ ఇన్ అవర్ హౌస్? వాట్ మస్ట్ వీ నాట్ డూ ఆన్ ద రోడ్? ఓకే, ఇలా మీరు మీ పార్ట్నర్ని అడిగితే వాళ్ళు మీ పార్ట్నర్స్ ఆన్సర్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఎలా చేశారు, వాట్ మస్ట్ వీ నాట్ డూ ఇన్ ఎ గార్డెన్? మన గార్డెన్లో ఏం చేయకూడదు, ఫ్లవర్స్ని తెంపకూడదు కదా, అలానే జూలో ఏం చేయకూడదు, మూవింగ్ బస్ను ఏం చేయకూడదు, మన ఇంట్లో ఏం చేయకూడదు, రోడ్డు మీద ఏం చేయ అనేది మీ పార్ట్నర్కి క్వశ్చనింగ్ చేస్తే వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తారు. ఓకేనా, ఇలాగా మనం మాట్లాడుతూ ఉంటే మనకి ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేస్తుంది. ఓకేనా, ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టుడ్ మా. థ్యాంక్ యూ, స్టే హోమ్, స్టే సేఫ్.